నమస్తే అన్నా చెల్లి కానీ ఎంతో తేడా ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కోటి రూపాయలు విరారం అని చెప్పి ప్రకటించే పది రోజులు గడిచిపోయింది అయితే వైఎస్ సునీత నిన్న చంద్రబాబు నాయుడు గారికి కలిసి చెక్ ఇవ్వడం జరిగింది ఒక ఇంట్లోనే ఇంత తేడా ఉంది అది కాక వైసీపీకి సంబంధించినటువంటి ఒక పలువురు నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు విరాళాలన్నీ కూడా జగన్కి అయితే అందజేశారు కోటి రూపాయలు ఏమో తర్వాత సంగతి కానీ వీళ్ళిచ్చిన విరాళం ఎక్కడ ఉంది అయితే వీటిపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పూర్తిగా ఏపీని సర్వనాశనం చేసేసాడు పిప్పి పీల్చి చేసేసాడని చెప్పేసి అంటున్నారు దాదాపు యాభై నుంచి అరవై ఏళ్ళకి కావాల్సినటువంటి ఒక మైనింగ్ కానీ మిగతా అన్నీ దోచేశాడని చెప్పి చెప్తున్నాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదైతే విజయవాడ వరద ఏదైతే ఉందో ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా అది మాత్రం జగన్ కలిసి వచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు తన విరాళాలన్నీ కూడా జగన్కి ఇచ్చారు అది ఎక్కడ ఉందో తెలియదు కోటి రూపాయలు ప్రకటించాడు అది ఎక్కడ ఉందో తెలియదు కానీ ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఒక చెల్లి మాత్రం చడి చప్పులు లేకుండా చెక్కును మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు మొత్తానికి జగన్ అసలుకి తన కోటి రూపాయలు ఇస్తున్నాడా మిగతా వాళ్ళ పార్టీ సభ్యుల డబ్బులు ఎక్కడా అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ప్రకటించి పది రోజులైంది ఇంతవరకు ఎవరికి ఇచ్చాడో తెలియదు ఏం చేశాడో తెలియదు అసలు అది ఇస్తాడో లేదో కూడా ఎవరికి అర్థం కాదు కానీ మరి సునీత ఏది వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా నిన్న రాజశేఖర రెడ్డి సునీత ఇద్దరూ వచ్చి సీఎం చంద్రబాబును కలిసి వరద బాధితులకి వాళ్ళు డాక్టర్ ఆమె ఏది తను కష్టపడి సంపాదించుకున్న సొమ్ములో మరి పది లక్షలు విరాళం ఇచ్చింది ఇందాక మీరు అన్నారు ఏమని ఎంత తేడా అన్నకి చెల్లికి అంటే సామాజిక బాధ్యత అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఆయన వన్ వే ట్రాఫిక్ ఏది లోపల వేసుకోవటం తప్ప బయటికి తీయడనమాట ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అంతకుముందు కూడా హుద్దు హుద్దుకి ప్రకటించాడు ఇట్లాగే ఒక యాభై లక్షల కోటి రూపాయలు విరాళం ఇవ్వలేదు చేయలేదు ఏమైనాయో తెలియదు అసలు అక్కడ అడిగేవాళ్ళు కూడా లేరన్నమాట ఇప్పుడు ఇవాళ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు అంతకుముందు అసలు మామూలుగా తండ్రి అధికారంతో దోచుకున్నారు క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓలోనే మనం చూసాం లక్ష కోట్ల దోపిడి ఏది దేశంలోనే తర్వాత సంపన్న సీఎం అనిపించుకున్నాడు తర్వాత క్విడ్ ప్రోకో టూ పాయింట్ ఓ ఏది ఐదేళ్ళు మళ్ళీ దోచేశాడు ఈ ఐదేళ్లలోనే ఐదు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని అసలు జగన్మోహన్ రెడ్డి సంపద పది లక్షల కోట్లు దాటిపోయిందని రకరకాల లెక్కలు మనం మీడియాలో చూసాం సోషల్ మీడియాలో చూసాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పులు పది లక్షల కోట్లు అంటారు మన శ్వేతపత్రం ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడంటే ఆయన సంపాదన కూడా పది లక్షల కోట్లు దాటిపోయింది అంటే తను సంపాదించిన పది లక్షల కోట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పు కడుతాను అంటే ఈ పది లక్షల కోట్లు ఆ పది లక్షల కోట్లు ఎలా మ్యాచ్ అయిందో చూడు అంటే జగన్మోహన్ రెడ్డి సంపదను కొంతమంది ఏమంటున్నారు జాతీయం చేయమంటున్నారు అతను ఆర్థిక నేరగాడు ఇవాళ మైనింగ్ ద్వారా భూముల ద్వారా మద్యం ద్వారా ఇసుక ద్వారా ఇవన్నీ సహజ వనరులు దోచేసి సంపాదించిన ఆస్తి కాబట్టి అటు వాళ్ళ తాత హయాం నుంచి ముగ్గురాయి కానీ లేదు ఈ మీడియా సామ్రాజ్యం లేకపోతే సిమెంట్ ప్లాంట్ల సామ్రాజ్యం లేకపోతే పవర్ ప్లాంట్ల సామ్రాజ్యం అసలు అన్ని సామ్రాజ్యాలే ఒక్కొక్క నగరంలో వెయ్యి కోట్లు ఐదు వందల కోట్ల విలువైన ప్యాలెస్లు అంటారు తొమ్మిది నగరాల్లో ఉన్నాయన్నారు ఐదు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్నాయన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంత కుబేరుడై కూడా ఒక్క రూపాయి దానం చేయడానికి చేతులు రావటం లేదంటే అసలు అదేమి చెయ్యి అసలు అదేమి సంపాదన అప్పుడు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు ఈ ప్రజల ఈ రాష్ట్రం పైన వాళ్ళు సంపాదించుకున్నారు వ్యాపారాలు చేసుకున్నారు మరి వాళ్ళ పెద్ద వేల కోట్లకి అధిపతి అయిన అందరూ కూడా మొన్న కూడా మనం చూసాము దివి ల్యాబ్స్ ఆయన అటు అక్షయ పాత్ర ద్వారా ఒక ఐదు కోట్లు అన్నదానం చేశాడు ఇది ఆహార ప్యాకెట్లు పంపిణీ జరిగింది కదా కోటి ఇరవై లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు అదే కాక మళ్ళా లోకేష్ బాబుని కలిసి మళ్ళా ఇంకో ఆరు కోట్లు విరాళం ఇచ్చాడు దగ్గర దగ్గర ఒక దివి ల్యాబ్స్ ఆయనే మరి పన్నెండు కోట్లు ఆయన విరాళం ఇచ్చాడు ఇప్పుడు ఇవాళ మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కావచ్చు చిరంజీవి కావచ్చు రామ్ చరణ్ కావచ్చు మొత్తం వాళ్ళ ఇంటో కుటుంబ సభ్యులంతా కలిపి పది కోట్ల పైన ఇచ్చారు విరాళాలు అటు సినీ పరిశ్రమ ఇస్తుంది నారా భువనేశ్వర్ రెండు కోట్లు ఇచ్చింది ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున బాలకృష్ణ కోటి రూపాయలు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు ఇచ్చాడు పోటీ పడి ఇటు ఈ కుటుంబాలు కానీ ఆ కుటుంబాలు కానీ ఇలా వాళ్ళు మరి సామాజిక బాధ్యతగా ఇవాళ బుడమేరు బాధితులు ఈ వరద బీభత్సంలో ఇవాళ ఏంటి రెండు లక్షల డెబ్భై వేల కుటుంబాలు నిరాశ్రయులై రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితుల్లో పది రోజులు పట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబుకి వాళ్ళని ఒడ్డునయటానికి అవును మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నీకు ఏది పదిహేను మంది మంత్రులు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై రెండు మంది ఐఏఎస్లు ఐపీఎస్లు నీళ్లల్లో ఏది వరదల మోకాల్లో తిరుగుతూ మనం చూసాం డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ జల్లించటం వినూత్న సహాయక చర్యలు ఫైర్ ఇంజన్ల ద్వారా వీధుల పరిశుభ్రం చేయడం ఫైర్ ఇంజన్ల ద్వారా ఇళ్ళు బురద వదల్చడం ఇంతగా ఆయన కష్టపడుతున్నాడు ఈ ప్రభుత్వం కష్టపడుతోందని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా అందరూ ఉదారంగా విరాళాలు ఇచ్చారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పాడు మూడు వందల కోట్ల విరాళాలు వచ్చినాయంట ఈ పది కోట్లు పన్నెండు కోట్లు ఐదు కోట్లు ఇట్లా ఇచ్చుకుంటూ కోటి రూపాయలు యాభై లక్షలు అయితే ఇదే సందర్భంలో ఒక చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కూడా తమ వంతు ఒక దాదాపు పదిహేను లక్షల దాకా స్కూల్ పిల్లలందరిలో వసూలు చేశారు అంటే చిన్న పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళ కిడ్డీ బ్యాంకులో దాచుకునే ఇచ్చారు ఆయన అదే అన్నాడు ముఖ్యమంత్రి కూడా చిన్న పిల్లలు వాళ్ళు కిడ్డీ బ్యాంకులో దాచుకున్నటువంటి ముప్పై వేలు పదిహేను వేలు స్కూల్లో అందరి పిల్లల దగ్గర విరాళాలు సేకరించి ప్రతి స్కూల్ పిల్లలు యాజమాన్యాలు ఇంతగా ఇవాళ ఏంటి చరిత్రలో ఎన్ని కనీవిని విని ఎరుగని వరద బీభత్సం మనం చూసాం ఏది కృష్ణానదిలో అసలు వందేళ్లలో ఎప్పుడు రానటువంటి వరద విజయవాడని ముంచేసింది నువ్వు అక్కడే ఇల్లు కట్టుకున్నానన్నావు కదా తాడేపల్లిలోనే నేను ఇల్లు కట్టుకున్నాను నేను మీ దగ్గరే ఉంటానని వాళ్ళని నాశనం చేసిన దాకా ఏది అటు అమరావతిని చంపేయాలని చూశాడు ఇప్పుడు ఈ బుడమేరు బీభత్సానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డే బుడమేరు ఆక్రమణలు గండ్లు పడితే పూడ్చలేదు ఎవరు సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఆ మూడు గండ్లు గనక పూడ్చుంటే ఇవాళ బుడమేరు ఇలా ముంచేసేది కాదు అంటే నీ వల్ల ఇవాళ బెజవాడ మునిగింది ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపంగా కనీసం నువ్వు ప్రకటించిన కోటి రూపాయలు సిఎంఆర్ఎఫ్కి ఇవ్వలేదంటే నువ్వు వెళ్ళకపోతే నామోషి చంద్రబాబును కలిస్తే నీకు ఫేస్ చేసే ధైర్యం లేదు అనుకుంటే నువ్వేం చేయాలా నీ ఉపాధ్యక్షుడిని పంపించు నీ పార్టీ ఉపాధ్యక్షుడిని లేదు నీ బొత్స సత్యనారాయణ మొన్న ఎమ్మెల్సీ ఇచ్చావు ఆ కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నేత తీశావు ఇది మా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలు చెక్కు అని బొత్స వెళ్ళివ్వచ్చు కదా అసలు మీరు మంత్రులు ఇంతమంది మంత్రి పదవులు చేశారే ఇన్ని వందల వేల కోట్లు కొల్లగొట్టారే ఏం వాళ్ళకి బాధ్యత లేదు వాళ్ళు ప్రకటించరా విరాళాలు రోజా ఎంత ప్రకటించింది ఆమె సినిమా స్టార్ కాదా అరే నీహారిక ప్రకటించిందే ఐదు లక్షలు ఎంత ప్రకటించినట్టుంది తనెంత తను ఇదేంటి ఇప్పుడు ఇవాళ ప్రతి పంచాయతీకి పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున నాలుగు వందల పంచాయతీలకు నాలుగు కోట్లు ఇచ్చాడు ఇది వితరణ చేసే సమయం ఇది విమర్శలు చేసే సమయం కాదనమాట ఇదేంటి ఇవాళ విపత్తు ఘోర విపత్తుల్లో అల్లాడిపోతుంటే నేనున్నానని నువ్వు భరోసా ఇవ్వకుండా ప్రకటించిన కోటి రూపాయలు కూడా ఇవ్వలేదంటే చెల్లి చంపక పెట్టి కొట్టినట్టు చెక్కుతో కొట్టినట్టు అనమాట ఒక రకంగా సునీత ఏం చేసిందంటే ఆ చెక్కు పది లక్షల రూపాయలు చంద్రబాబుకి ఇవ్వటం ద్వారా చెల్లును కొ చాచి కొట్టిందన్నమాట అన్నను ఏంటి అది నీకు మాకు తేడా అని అయితే మీరు ఇందాక అన్నట్టు ఆయన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కానీ ఆయన కనీసం అంతకుముందు కూడా ఒక ఆర్మీకి సంబంధించి ఏదో ఒక చిన్న వేడుకలు జరిగితే దాంట్లో ఆర్మీకి ఆయన ఐదు వందల రూపాయలు నోటు దానం చేయడం జరిగింది కానీ అదే ఆర్మీకి పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు సమర్పించారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు సమర్పించారు కానీ ఆయన పూచీకత్తు ఇరవై వేలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే విజయవాడకు సంబంధించి కోర్టుకి స్వయంగా హాజరై ఇరవై రూపాయలు సమర్పించుకోవాల్సింది కట్టుకోలేని పరిస్థితులు ఉంటే మీరు మాత్రం లక్ష కోట్లున్నాయని చెప్పి ఎలా ఉంటుంది మరి మీరు ప్రజాసేవకి మీరు అనర్హులు మీరు ఏ విధంగా సమాజంలో ఉండి నన్ను గెలిపించమని అడుగుతారు వాళ్ళు నిలదీస్తారు రేపొద్దున ఇంత విపత్తులో ఉంటే నువ్వు ఇవ్వడానికి చేతులు రాలేదు ఒక రూపాయి నీ పార్టీ తరపున నీ తరపున నువ్వు ప్రకటించిన కోటి రూపాయలు కనీసం ప్రధాని మోడీకి కూడా ఇవ్వలేదని అన్నమాట ఇప్పుడు మొన్నే నిలదీశారు ఏది మొన్న వెళ్ళినప్పుడు ఆయన ఏదో ఒకటి రెండు సార్లు ఒక ఒక పది నిమిషాలు ఉన్నాడు చోట ఒక అరగంట ఉన్నాడు అక్కడ మహిళలు నిలదీశారు బొత్స సత్యనారాయణ వెళ్ళాడు వెళ్తే ఇదంతా మీ వల్లే వచ్చింది ఏ మొహం పెట్టుకుని వచ్చారు ఐదు రోజుల తర్వాత వస్తారా అని బొత్స సత్యనారాయణని మహిళలు కాలర్బుచ్చుకుని నిలదీసిన పరిస్థితి అన్నమాట ఇవాళ ఎన్టీ రామారావు ఇదొక సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు కళాకారులు బాధ్యతగా సామాజిక బాధ్యతగా ఇవాళ కళలు మనల్ని ఇంత చేశాయి వీళ్ళందరూ సినిమాలు చూడబట్టే నేను ఇంతగా ఎదిగాను అంటూ సమాజ సేవ కళాకారుల బాధ్యత రాజకీయ నాయకుల బాధ్యత అనే ఒక కొత్త ట్రెండ్కి ఆయన శ్రీకారం చుట్టాడు ఆయన ఎప్పుడు విపత్తు వచ్చినా జోలెబట్టి విరాళాలు సేకరించేవాడు అఖినే నాయసరావు ఆయన దివిసీమ తుఫాన్ అప్పుడు కానీ రాయలసీమ క్షామం అప్పుడు కానీ డొక్కల కరువు వచ్చి సీమ ప్రజలు అల్లాడతంటే రాయలసీమ క్షామ నిధి తీసుకొచ్చాడు అసలు ఇప్పటికీ ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ ఉంటుంది ఎక్కడ కేంద్రంలో పోలీసు అక్కడ దేశ రక్షణ కోసం ఆయన ఇచ్చినటువంటి విరాళాలతో ఇవాళ ఏంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి పరిశ్రమ ఇస్తోంది ఫైవ్ పర్సెంటో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటో ఎంతో కొంత వన్ పర్సెంట్ అని వాళ్ళు ఇస్తారు ఇప్పుడు నీకు ఇన్ని కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి భార్య ఇవాళ పద్నాలుగు కంపెనీల్లో డైరెక్టరు ఎండిగా ఉన్నారు భారతీ మేడం జగన్మోహన్ రెడ్డి ఆయన స్వయంగా పదిహేడు సంస్థలు ఉన్నాయి ఆయన కంపెనీలు ఇవి కాకుండా సూట్ కేస్ కంపెనీలు అనేకం ఉన్నాయి భారతీ సిమెంట్సే పదివేల కోట్ల టర్న్ ఓవర్ పది కోట్లు ఇవ్వలేరు సాక్షి మీడియా ఇవాళ అది ఐదారు వేల కోట్ల ఎస్సెట్ ఐదారు కోట్లు ఇవ్వలేదా సాక్షి రామోజీరావు ఇవాళ ఆయన మనం చూసాం పది కోట్లు ప్రకటించాడు అన్నా క్యాంటీన్లకి ఏది మొన్న దీనికి ప్రకటించాడు పది కోట్లు మళ్ళా వాళ్ళు ఈనాడు తరపున ఒక నిధిని తీసుకొచ్చి కలెక్ట్ చేస్తున్నారు ఎంత ఇస్తారో మనం చూడాలి గతంలో కూడా హుద్హుద్ అప్పుడు కానీ ఇంకా తుఫాన్లప్పుడు కానీ సూర్య భవనాలు నిర్మించారు కేరళలో వాటికి కూడా ఈనాడు సహాయం చేసిందే ఈనాడుకు పోటీ అంటుంది కదా ఈ సాక్షి ఈనాడుతో పోటీ పడండి మరి ఏది ఈ సామాజిక సేవలో ఇప్పుడు మార్గదర్శిని టార్గెట్ చేశారు కదా మీరు అంటే మీ పరిశ్రమలు మీ పార్టీలు మీ రాజకీయం మీ పరిపాలన ప్రజలకి సేవ చేయటానికి కాదా సొంత సంపాదనే తప్ప అతనంటూ కనీసం ఒక రూపాయి ప్రజలకు ఖర్చు పెట్టలేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇరవై కోట్లు విలువైన మందులు ఉచితంగా పంచిపెట్టారు ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఇవాళ భువనేశ్వరి మేడం ఇవాళ చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ వీళ్ళు తన తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఇరవై పాతికేళ్లుగా సేవలు చేస్తున్నారు రక్తదానం ఆ తర్వాత విద్యాదానం రెండు మోడల్ స్కూల్స్ పెట్టి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ఇవాళ వైద్యం ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ మరి తండ్రి పేరు నిలబెట్టాడు తల్లి పేరు నిలబెట్టారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా లక్షల మందికి ఇవాళ వాళ్ళు వైద్య సేవలు అందిస్తున్నారే జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నారే చదువులు చెప్పిస్తున్నారే అది కదా ఏది ఎన్టీఆర్ పేరు నిలబెట్టిన ఆ కుటుంబం వాళ్ళు చేస్తున్న సేవలు మీరు పెట్టారు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఏమైంది వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టగానే సరిపోతుందా ఏంటి దాని ద్వారా చేసింది ఏంటి మీరు ఏ రోజు ఉన్న ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడా నేను వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాను నేను వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ బ్యాంక్ పెట్టాను నేను వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా స్కూల్స్ నడుపుతున్నాను ఇలాంటి వ్యక్తి రాజకీయాలకి అనర్హుడు ఒక పార్టీగా అధ్యక్షుడిగా అనర్హుడు ఒక పాలకుడిగా అనర్హుడు అనమాట ప్రజలకి కష్టాల్లో అండగా ఉండేవాడే పాలకుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది బ్యాంక్ చెక్కు దెబ్బలానే కనిపిస్తుంది చూద్దాం సరేం జరగబోతుంది నమస్తే నమస్తే